سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. أجمعنا మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ రాకను, మీ కూర్చోవడాన్ని, అనడాన్ని, వినడాన్ని అల్లాహ్ స్వీకరించాలని మనపూర్వకంగా వేడుకోవడంతో పాటు అందరి జీవితాల్లోనూ అల్లాహ్ సుఖాల సంతోషాల కుటుంబాలు పూజించాలని, అందరి సమస్యని అల్లాహ్ సుబ్హానహు వతాలా చక్కటి పరిష్కారాన్ని చూపించాలని మనపూర్వకంగా వేడుకుంటూ నేటి మన పాఠాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఇన్షాల్లాహ్ ఈరోజు మూడు అంశాలు మన దగ్గర ఉన్నాయి. అందులో ప్రథమమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం, అదే వ్యాపారానికి సంబంధించింది. గత వారం మనం కొన్ని షరతుల గురించి గత వారం తెలుసుకోవడం జరిగింది. కానీ ఒక వస్తువుని అమ్మాలంటే ఆ వస్తువు అనేది అతని అధీనంలో ఉండాలి. చాలా నీళ్లలో ఉన్న చేపని అమ్మడానికి లేదు, లేదంటే ధర తెలియని వస్తువుని అమ్మడానికి లేదు, తీసుకెళ్ళిపో తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఇలాంటి కొన్ని గత వారం అనేది అభివృద్ధి మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు దానికి సంబంధించినవి చాలా చాలా తెలుసుకుంటాం. అందులో అమ్మడానికి సమయం అవసరమా, అంటే నేను కానీ ఒక వస్తువుని అమ్మాలి లేదంటే కొనాలి అంటే ఆ సమయంలో వెళ్ళి ఆ సందర్భం వెళ్ళి కొనాలా చాలా అమ్మాలా, దానికంటే ఒక సమయం వేళ విశేషం ఏదైనా ఉందంటే ఎలాంటి వేళ విశేషం అనేది దానికి లేదు. ఏ సమయంలోనే వెళ్ళి మీరు కొనచ్చు, ఏ సమయంలో వెళ్ళి మీరు అమ్మచ్చు. అయితే ఒక విషయం మాత్రం మనం గమనించాలి, అదేమిటంటే కొనడం అమ్మడం ఒక సమయంలో నిషిద్ధం. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో తెలుసు అన్నమాట, యా అయ్యుహల్లజీన ఆమను ఇదా నూదియ లిస్సలాత్ మీ యౌమిల్ జుమా ఫస్అఉ ఇలా జిక్రిల్లా వజరుల్ బై. సరే, జుమా రోజున నమాజ్ కోసం, జుమా నమాజ్ కోసం పిలుపు ఇవ్వగానే మీరు నమాజ్ కోసం త్వరపడండి, వజరుల్ బై వ్యాపారాన్ని వదిలేయండి, వ్యాపారాన్ని వదిలేయండి. అంటే అల్లాహ్ సుబ్హానహు స్పష్టంగా ఆదేశించాడు ఆ సమయంలో వ్యాపారం చెయ్యకూడదు, వ్యాపారం చెయ్యకూడదు. కనుక ఆ సమయంలో వెళ్ళి నేను కొనడము సరేనా, అది హరామే. అలాగే ఆ సమయంలో వెళ్ళి నేను అమ్మడము కూడా హరామే. కనుక వ్యాపారం అనేది నమాజు సమయం. ఎవరి మీద, ఎవరి మీద అయితే జుమా ఫర్ద్ అతని మీద మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అమ్మే వ్యక్తి బాలుడు అనుకోండి, అమ్ముతున్నాడు, ఏమీ లేదు, ఇది అతని మీద జుమా ఫర్ కాదు. అమ్మే వ్యక్తి స్త్రీ, అమ్మే మీద జుమా ఫర్ కాదు. సరే, అమ్మే వ్యక్తి ప్రయాణికుడు, అతని మీద జుమాఫర్ కాదు. సరే, కనుక ఇవి వేరు, ఎందుకంటే వారి మీద జుమాఫర్ చెప్తారు. అయితే అతను స్వస్థలంలో ఉంటూ యవ్వనస్తుడు సరేనా, అలాగే రోగి కూడా కాదు, ఏ సమస్య అతనికి లేదు, అతని మీద జుమాఫర్, అలాంటి వ్యక్తి అమ్మడం నిషిద్ధం. అలాగే అదే సమయంలో కొనే వ్యక్తిలో కూడా ఏ బాలుడు కాదు, రోగగ్రస్తుడు కాదు, ప్రయాణికుడు కాదు, స్త్రీ కాదు, అతని మీద జుమాఫర్ అలాంటి వ్యక్తి ఆ సమయంలో కొనడం నిషిద్ధం. అన్యదా ఆ ఒక్క సమయాన్ని మినహాయించేసి మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ అల్హమ్దులిల్లా మనం ఏ వస్తువునైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇక అమ్మడానికి ఒక సమయం గురించి మనం మాట్లాడదాం. అమ్మడానికి స్థలం కూడా అవసరమా, అంటే ఫలానా స్థలంలోనే వెళ్ళి నేను అమ్మాలి, ఫలానా స్థలంలోనే వెళ్ళి నేను కొనాలి అనేది ఏమన్నా ఉందంటే ప్రభుత్వ పరంగా వాళ్ళు కేటాయించి ఉంటే అది వేరే విషయం. ఖచ్చితంగా ఆ చట్టానికి కట్టుబడి మనం మసలుకోవాల్సి ఉంటుంది. అన్యదా సాధారణంగా మనం తీసుకోవాలంటే మీరు అమ్మాలంటే ఏ చోటైనా నిలబడి మీరు అమ్మచ్చు, కొనాలి అంటే ఏ చోటుకి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు, అందులో కానీ ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక చోట మాత్రం అమ్మడం కొనడం నిషిద్ధం, ఒక చోట మాత్రం అమ్మడం కొనడం నిషిద్ధం. ఎక్కడ? మస్జిద్. ఎక్కడ సార్? మస్జిద్లో అమ్మడం కొనడం నిషిద్ధం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నహా అని షరాయి వల్ బై ఫిల్ మస్జిద్, కొనడం కానీ అమ్మడాన్ని కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో నిషేధించారు. పైగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి తన పశువును పోగొట్టుకుని వచ్చి అక్కడ ప్రకటన చేస్తే అల్లాహ్ సుబ్హానహు ఆ పశువుని అతనికి ఇవ్వకుండా ఉండుగా కానీ ప్రవక్త ముందు కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు చేసుకోవడానికి మస్జిద్ని నిర్మించడం అనేది జరగలేదు, వ్యాపార నిమిత్తం అనేది మస్జిద్ని నిర్మించడం జరగలేదు. కానీ లేదంటే మాటామంతి మనం జరుపుకోవడానికి మస్జిద్ నిర్మించడం జరగదు. కూపీలు లాగడానికి, ఒకరి గురించి మాట్లాడుకోవడానికి, ఆ వీళ్ళలో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, వాడి కూడా ఏం చేసింది, ఈ మాటల కోసం మస్జిద్ని నిర్మించడం జరగలేదు. మస్జిద్ ఎందుకోసం నిర్మించారు? అల్లాహ్ కోసం. వన్నల్ మసాజిద్ అలిల్లా, మస్జిద్లన్నీ ఎవరి కోసం ప్రత్యేకం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మాత్రమే ప్రత్యేకం. కనుక మస్జిద్లో ఉన్నంతసేపు ఎవరి గురించి
గురించి మాట్లాడుకోవాలి, అల్లాహ్ గురించి మాట్లాడుకోవాలి, అల్లాహ్ రంగ ప్రాణాయం చేయాలి, అల్లాహ్ యొక్క నామస్మరణ చేసుకోవాలి, నమాజ్ చదువుకోవాలి. కదా ఏదైతే అక్కడ మనం చేసే కనుమతుందో అది మాత్రమే చేయాలి, మిగతావి చెయ్యకూడదు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఉంది. ఉదాహరణకు ఈ వస్తువు తీసుకుని ఖర్జూరం తీసుకుని మస్జిద్ లోపల పెట్టి అమ్ముతున్నాను కొంటున్నారు, ఇది హరామ్, ఇది హరామ్. నమాజ్ అయిపోయింది, మామూలుగా అది కూడా చేయకూడదు, ప్రాపంచిక వ్యవహారాలు అవుతాయి. మామూలుగా మనం నడుచుకుంటూ వస్తువు ఏంటంటే నా తోటలు బాగా కాయలు కాసే, మీరు ఒకవేళ కొనాలంటే మీరు కొనొచ్చు అని ఇలా మాటామంది, ఇది వ్యాపారం అంటే దీని కిందికి రా, ఇది మాటామంది కిందికి వస్తుంది. అయితే ఆ మాటామంది కూడా మానుకోవడం మంచిది మసీదులో. సరే బయటికి వచ్చిన తర్వాత ఏదైనా చూసుకోవాలి. సరే అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే వస్తువు తీసుకెళ్ళి పెట్టి అమ్ముతున్నాడు, దాన్ని ఒకరు కొంటున్నాడంటే అది ఖచ్చితంగా మసీద్ అంటే స్థలం పరంగా మనం తీసుకున్నట్లయితే అది నిషిద్ధం అవుతుంది. కనుక ఇది మనం గమనించాలి. ఎందుకంటే ఎక్కడైతే వ్యాపారం ఉంటుందో అక్కడ గలాటా ఉంటుంది, ఎక్కడైతే వ్యాపారం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అరుపులు కేకలు గలాటా అనేది ఉంటుంది. ఎలా ఎలా చెప్తారు ఎందుకంటే ఏమీ లేదు, మసీద్కి వెళ్ళండి బజార్కి వెళ్ళండి తేడా తెలుసు అవునా కదా, మసీద్కి వెళ్తే ప్రశాంతత ఉంటుంది అవునా కదా, అదే బజార్కి వెళ్ళండి అందరూ కూడా అక్క ఉంటుంది. సరే కొనుగోలు చేయడం అంటే అనుమతి ఇచ్చే ఏం జరిగిపోతుంది, అక్కడ అందరూ తీసుకోండి దుకాణాలు ఏడ పెట్టేస్తారు, మసీదు మించిన కేంద్రం మొహకొట్టి కదా, ముందుకు వచ్చారు అడిగే కానీ తీసుకొచ్చి పెట్టేస్తారు, ఏమైపోతుందండి బజార్ అయిపోతుంది అంటే మసీదు అంటే దాని ముందాతనం అనేది దాని గౌరవం అనేది దెబ్బతినేక అవకాశం అనేది ఉంటుంది. సరే ఇది మనం గమనించాలి. అలాగే చివరి ఒక అంశాన్ని మనం చేసుకున్నాం, అదేమిటంటే మనం ఒక వస్తువుని కొనేటప్పుడు ఆ వస్తువుని మనం స్వాధీనపరుచుకున్నామా లేదా అనే దాని మీద అనేది వ్యాపారం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బిలాల్ గారు మన అలీ గారి నుండి సరే ఒక పేనాను లేదంటే గుడ్డును ఏదో ఒకటి ఆయన కొనుక్కున్నారు, కొనుక్కొని ఆయన చేతిలో తీసుకున్న తర్వాత జారిపడిపోయింది, పేనా పగిలిపోయింది గుడ్డు పగిలిపోయింది, ఉదాహరణ పేనా ఎగిపోయింది గుడ్డు పగిలిపోయింది అనుకున్నాం. ఇప్పుడు అది ఎవరి యొక్క ఇదిలో వస్తుంది, సరే దాని జమానత్ అలీ గారి మీద లేదు, ఎందుకు ఆయన అమ్మేశాడు మీ చేతిలో పెట్టేశాడు, బిలాల్ గారి చేతిలో పెట్టేశాడు, ఆయన చేతి దాటిపోయింది. తెలిసి అయ్యో మామూలుగా డైలీ కస్టమర్ కానీ ఇంకో గుడ్డు ఇచ్చేసి అది వేరే విషయం, ఇంకో ఐస్ క్రీమ్ ఇచ్చేస్తే అది వేరే విషయం విషయం ఉంటుందని జరుగుతుంది. కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంటాం మనం కానీ తిందామని పుష్పం కింద పడిపోతుంది, సరే ఇంకా నేను ఇచ్చేసాడని అంత ఊరుకోవచ్చు, అయ్యో ఫోన్లే అని మరి కాసిందా చేసి ఇవ్వచ్చు అది. అయితే అతని మీద జమానత లేదు, ఎందుకు అతను మన చేతిలో సురక్షితంగా పెట్టేశాడు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏది మనది. సరే ఇప్పుడు ఒక వస్తువుని కొనడానికి మన యొక్క అబ్దురహ్మాన్ వెళ్ళారు, అలాగే అలీ గారికి ఒక వస్తువు కొంటున్నారు, బేరం అయిపోయింది కదా, ఈ వస్తువు ఇంతకని బేరం అనేది ఆడేశారు ఇష్టపడుతుంది. అయితే ఒకటి ఇచ్చే సమయంలోనూ లేదంటే తీసుకొస్తున్న సమయంలో, ఒకటి ఇచ్చే సమయంలో ఇంకా అతను తీసుకోలేదు, ఇచ్చే సమయం లేదంటే తీసుకొస్తున్న సమయంలో ఆ వస్తువు జారి కింద పడిపోయింది పగిలిపోయింది, అలాంటప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది, అమ్మే వ్యక్తి మీద ఉంటుంది, కొనే వ్యక్తి మీద ఉండదు. ఎందుకంటే అతను కొనుక్కున్నాడు, అయితే చేతిలో అయితే సురక్షితంగా అతను తీసుకోలేదు, కనుక అతని యొక్క స్వాధీనం ఆ వస్తువు కాలేదు, కనుక ఆ వ్యాపారం పూర్తి కాలేదు, ఆ వ్యాపారం పూర్తి కాలేదు. కనుక అతను ఏం చేయాలి, దానికి బదులుగా అటువంటి వస్తువుని అతనికి ఇవ్వాలి, అప్పుడే అనేది వ్యాపారం అనేది పూర్తవుతుంది. కనుక ఇది మనం గమనించాల్సిన యొక్క విషయం. అదేవిధంగా అభిమాన సోదరులారా, కొన్ని విషయాలు ఇక్కడ మీ ముందర పెడుతున్నాను, అందులో ఒకటి ఏమిటంటే అమ్మే వస్తువులు కొనే వస్తువులు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఇల్లు, మన ఇల్లు కొనుక్కున్నాం ఒకరు అమ్మారు, లేదంటే ఒక అంగడి కొనుక్కున్నా అమ్మారు, మా మొత్తం జరిగిపోయింది, జరిగిపోయిన తర్వాత ఆ ఇల్లు నా స్వాధీనపరచాలంటే ఏం చేయాలి అతను, ఒకటి ఆ మొత్తం ఇంటిని అతను ఖాళీ చేసేయాలి అవునా కదా, కదా కనుక అలా ఖాళీ చేసేయడు, అలాగే దానికి సంబంధించిన పత్రాలు చిత్రాలు అనేవి పూర్తి అయ్యాయంటే అది దేని కిందికి వస్తుంది, కదా నేను స్వాధీనపరచుకున్నాను దాని కిందికి వస్తుంది, కదా పత్రాలు ఇవ్వకుండా కదా, అలాగే దాన్ని ఖాళీ చేయకుండా కేవలం మాట మంది వరకు జరిపించి డబ్బు కూడా మొత్తం తీసుకుంటే అది దేని కింద, వ్యాపారం కిందికి రాదు, అలా స్వాధీనం కిందికి రాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా భోజన యొక్క విషయాలు కానీ అంటే ఆహార పదార్థాలు కానీ లేదంటే వాడుక వస్తువులు అంటే మామూలుగా కిచెన్కి సంబంధించిన ఏదైనా సరే వాడుక వస్తువులు కానీ
వీటిని మనం కొనుగోలు చేసినప్పుడు ఒకటి అప్పటికప్పుడే అతని చేతిలో ఇచ్చేయడం ఇదనే జరగాలి. లేదంటే తర్వాత వారి ఇంటికి చేర్చే యొక్క ఏర్పాటైనా వారు చెయ్యాలి. అలా జరిగినప్పుడే అది వ్యాపారం కిందికి వస్తుంది, అంటే స్వాధీనం కిందికి వస్తుంది. అదేవిధంగా కొన్ని విషయాలు చేరవేసే విషయంలో అయితే జాగ్రత్త వహించాలి. అందులో ఏవి ముఖ్యంగా బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు అనేవి. ఇవి అతను ఇవ్వగా మీరు తీసుకో, ఇదే ఇక్కడ ఉత్తమం. సరే, ఎలాగైతే వస్తువులు చేరవేస్తామని కొన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి మేము ఇస్తాము అన్న దాని మీద అనేది ఇలాంటి విలువైన వస్తువుల విషయంలో అనేది మనం రిస్క్ చెయ్యకూడదు. కనుక అక్కడ సూత్రం ఏమిటంటే బంగారం అసలు విలువైన వస్తువుల విషయంలో, అంటే దాన్ని మనం పట్టుకెళ్ళడం పెద్ద మనకి ఇది అంట, అది కిలోల కింద ఏమి ఉండదు. సరే, తన పెద్ద ఎత్తున వ్యాపారం ఎక్కడ జరుగుతుంది అది వేరు విషయం, మళ్ళీ దాని ఆదేశాలు వేరు. ఇంకా సాధారణంగా మనం మాట్లాడుకున్నాం, అలాంటప్పుడు బంగారం, వెండి లేదంటే వజ్రాలు మనం కొనుక్కునేటప్పుడు అక్కడికిక్కడే అనేది మనం దాన్ని తీసుకోవడం అనేది జరగాలి. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా డబ్బు, డబ్బు అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే మీరు వెళ్ళారు ఉదాహరణకు కువైట్ దీనాన్ని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో ఇచ్చారు, నాకు సౌదీ రియాలో లేదంటే మరొక బహరీన్ దీనాలు ఏదో ఏదో అడిగారు. అడిగినప్పుడు రెండు పద్ధతులు దానికి ఉంటాయి. ఒక పద్ధతి ఏంటి, అతను అప్పటికప్పుడే మీకు చేతులు ఇస్తాడు, లేదంటే మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటే ఆ అకౌంట్ నెంబర్కి ఆ డబ్బుని అతను ట్రాన్స్ఫర్ చేస్తాడు. లేదు మీరు అతని అకౌంట్కి దీనార్ ట్రాన్స్ఫర్ చేసి అతని అకౌంట్ నుండి మీరు మళ్ళీ రియాలో ఏదో ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీన్ని సెల్ఫ్ అంటే ఎక్స్చేంజ్ అంటారు. కనుక ఈ రెండు విధాలుగా చేతి ద్వారా కూడా దీని జరగవచ్చు, అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీరు చేసుకునే అవకాశం అనేది ఉంది. అయితే ఆన్లైన్ చేసే సమయంలో మాత్రం చాలా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆన్లైన్లో ఉన్న దాదాపు వ్యవహారాలు ఎలా ఉంటాయంటే పోతే మా బాధ్యత కాదు అన్నట్టు, మీ నుండి పోయిందంటే మా బాధ్యత కాదు, ఇంకా దానికి మీరే బాధ్యులు అన్నట్టుగా ఉంటుంది. ఇక చివరి యొక్క విషయానికి వచ్చేసాం, అదేంటంటే బండ్లు. ఉదాహరణకు కారు కానీ లారీ కానీ ఇలాంటివి మనం కారు బండి ఇలాంటివి కొన్నప్పుడు దాన్ని మనం స్వాధీనపరుచుకున్నామని ఎప్పుడు చేయగలము, ఎప్పుడంటే ఇక్కడ ఆ చోట నిలబెట్టి ఉన్నాను కానీ ఆ చోటు నుంచి నేను కదిలించానంటే అది నా స్వాధీనం. సరే, నేను కొనుక్కున్నానని ఆడే ఉండేది, అయితే అది అమ్మడానికే అతను పెట్టాడు, నేను కొన్నాను కూడా, అయితే అక్కడే ఉంది కనుక అది స్వాధీనం కిందికి రాదు, అంటే నా యొక్క అధీనంలో అది రాలేదు. కనుక అధీనంలో ఎప్పుడు వస్తుంది, ఆ యొక్క స్థలం నుండి నేను దాన్ని కదిలించి మరో స్థలానికి తీసుకెళ్ళినప్పుడే అది నా యొక్క స్వాధీనం కిందికి వస్తుంది. అదేవిధంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో అలా మీరు అంటే ఇవి మన భారతదేశంలో పేపర్లు గీపర్లు ఉంటాయా లేదని మనకు తెలియదు. సరే, అలాగే ఎద్దులబండి, ఎద్దులబండి కారే కాదు కదా, ఎద్దులబండి పేపర్లు ఉండదు కానీ ఆ చోటు నుంచి తీసుకెళ్ళారు. అయితే కారు మీరు విషయంలో తీసుకున్నట్టే బండి ఎక్కడ ఉన్నప్పటికీ మీరు పేపర్లు వెళ్ళి మార్చుకున్నా ఏమవుతుంది, మీ పేరు మీదకి అయిపోతుంది. కనుక ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం, సరే, వ్యాపారం అనేది స్వాధీనానికి అధీనంలో వచ్చిందంటే ఇది మనం గమనించాలి. కనుక చివరి యొక్క రెండు మూడు యొక్క విషయాలు చెప్తున్నాను. అందులో ఒకటి ఏమిటంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి నుండి సరేనా ఒక వస్తువును కొనుక్కున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏమన్నంటే నేను రెండు రోజుల తర్వాత ఆ వస్తువును మీకు తీసుకొచ్చి ఇస్తాను, ఈ వ్యాపారం కరెక్టా కాదా? కరెక్ట్, వ్యాపారం కరెక్ట్. ఎందుకు రెండు రోజుల తర్వాత తీసుకొస్తాడు ఇస్తాడని ఎలాగైతే మనం ఇక్కడ షాపింగ్స్కి వెళ్ళి అనేది ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారంటే రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత తీసుకెళ్ళి డెలివరీ చేస్తామంటారు. కనుక ఆ రకంగా ఈ వ్యాపారం ధర్మసమ్మతమైనది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే వస్తువు కొనేసారు మీరు, కనుక ఆ వస్తువు బాధ్యత అతని మీద లేదు. వస్తువు కొనేసి ఆడు పెట్టేశారు, దాన్ని చేరవేయడానికి అతను సమయం తీసుకుంటున్నాను. ఆ వస్తువు మధ్యలో పోయింది, ఏదైనా జరిగింది అంటే దాని బాధ్యత అమ్మేవాడికి అయి ఉండదు. సరే, అయితే మీరు చూసిన వస్తువు ఒకటి ఒకటి అతను తీసుకువచ్చే వస్తువు వేరొకటి అంటే అప్పుడు దాని బాధ్యత ఎవరి మీద ఉంటుంది, అతని మీద ఉంటుంది. దాన్ని నేను స్వాధీనపరచుకున్నంత వరకు కదా అది నా బాధ్యత కింద అనేది ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి మరో వ్యక్తి నుండి అనేది ఒక మొబైల్ లాంటిది ఏదైనా కొనుక్కున్నాడు. సరేనండి, అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా అతను తీసుకోకముందు ఏమైంది, అది కింద పడి పగిలిపోయింది. పగిలిపోయింది అంటే ఇప్పుడు ఏమైంది, సరే, తీసుకోకముందు పగిలిపోయింది, మళ్ళీ ఇతను
స్వాధీనమైందా ఇతరులు దానికి ఇష్టాపకారం ఏదైనా చేయగలను అంటే లేదు. అది ఎవరి మీద ఉంటుంది? ఖచ్చితంగా అమ్మే వ్యక్తి మీద ఉంటుంది. అదేవిధంగా మరో వ్యక్తి అనేది ఒక మరో వ్యక్తి నుండి ఒక ఇంటి ఇల్లు అనేది కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అతనికి ఏం చేశాడు? చాలా బీగాలు ఇచ్చేసాడు. చాలా బీగాలు ఇచ్చేస్తే అతను వెళ్ళేసి అదే రోజున చూసుకోవచ్చు. అయితే అతను అదే రోజున వెళ్ళలేదు, మొత్తం అయిపోయింది వ్యవహారం. రెండు రోజుల తర్వాత వెళ్ళాడు. ఈ రెండు రోజులు ఏదో జరిగింది, అంతకుముందు ఏమి లేదు, రెండు రోజులు జరిగింది. అవునా? ఇప్పుడు బాధ్యత ఎవరిది? తీసుకున్న అతనిది బాధ్యత. ఎందుకు? బీగాలు ఇచ్చేసాడు. ఆ ఇచ్చినప్పుడు ఆ ఇల్లు అనేది పర్ఫెక్ట్గా ఉంది. అయితే నువ్వు రెండు రోజులు వెళ్ళలేదు, రెండు రోజుల మధ్య ఏదో జరిగింది కనుక ఇంకా అతని అమ్మే వ్యక్తి అది బాధ్యత కాదు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ వీటి అవగాహన అనేది మనకు ఉండడం వల్ల ఏంటంటే పొరపాట్లు జరగకుండా అనేది మనం చూసుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషేధించాడు అన్న యొక్క మాటతోటి మన యొక్క ఈ మాట నిమిషాల పూర్తి చేసుకున్నాం. ఇన్షాల్లా తర్వాత వ్యాపార రకాలు ఇన్షాల్లా తర్వాత మేము మొదలు పెట్టాము. అందులో చాలా యొక్క వివరాలు మీకు తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్. ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకోబోయే రెండవ అంశం సోదరులారా, అదే సామూహిక నమాజ్ విశిష్టత. సామూహిక నమాజ్ విశిష్టత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇన్షాల్లా ఇందులో చాలా కొత్త విషయాలు మీకు ఉంటాయి, అందులో సందేహం లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుని నేను అనువాదం చేసుకుంటూ వెళతాను అరబీలో చదవకుండా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మనిషి తన అంగడిలోనూ తన ఇంట్లోనూ నమాజ్ చదవడం వల్ల అతనికి లభించే పుణ్యం కన్నా, మనిషి తన ఇంట్లోనూ తన అంగడిలో అంటే అంగడి తన అంగడిలోనూ ఇంట్లోనూ నమాజ్ చదవడం వల్ల అతనికి వచ్చే పుణ్యం కన్నా మసీదుకి వెళ్ళి సామూహికంగా నమాజ్ చదివినట్లయితే 25 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఎన్ని సార్ 25 రెట్లు అల్లా సుబ్హానహు వ తఆలా అతనికి పుణ్యాన్ని ప్రసాదం. అయితే ఈ పుణ్యం అతనికి దక్కాలి అంటే అతను నమాజ్ కోసం బయలుదేరక ముందు నుండి నిష్ఠగా వుజూ చేసుకొని ఆ తర్వాత మస్జిద్కి వేరే ఏ ఉద్దేశం లేకుండా అతను బయలుదేరాలి. అంటే నేను మసీద్కి వెళ్తున్నాను దేనికోసం? వెళుతున్నా నమాజ్ చదవడానికే వెళుతున్నా. మసీద్కి వెళ్తున్నా అక్కడ అబ్దుల్ కరీం గారు వస్తారు, ఆయనతో నాలుగు పనులు ఉన్నాయి చూస్తున్నాం. అంటే నా ఉద్దేశం ఏమి కదా, నమాజే కాలేదు, దాంతోపాటు వ్యాపారం ఇతరతర విషయాలు కూడా అయిపోయి అలా కాదు. అక్కడ మనం మసీద్కి వెళ్ళేటప్పుడు ఏం ఉద్దేశం ఉండాలి? కేవలం నమాజ్ కోసం మసీద్కి వెళుతున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఎదురయ్యిన మాట మంచి జరిగిందంటే అది వేరే విషయం. అయితే వెళ్ళేటప్పుడు ఈ సంకల్పం మాత్రమే ఉండాలి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన మాట, ఇలా ఎవరైతే వెళతారో వారు వేసే ప్రతి అడుగుకి బదులు ఇలా ఎవరైతే వెళతారు, చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజ్ చదవాలన్న సంకల్పం ఎవరైతే మసీద్కి వెళతారో వారు వేసే ప్రతి అడుగుకి బదులు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపాన్ని శుద్ధి చేస్తాడు, స్వర్గపు ఒక హోదాను అందిస్తాడు. ఒకవేళ మసీద్ చేరుకోలేదు, నమాజ్ కూడా చదవలేదు, మార్గం మధ్యలోనే అతనికి మరణం సంభవించింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లా తన జమానత్ మీద అతను స్వర్గానికి వస్తాడు. అంటే ఇది మామూలు కార్యం అంటే కాదు, ఈ నడక ఇతర నడకల లాంటిది కాదు, ఇది మస్జిద్ నడక, చాలా పవిత్రమైన నడక. కనుక అభిమాన సోదరులారా, మనిషి మసీదుకి ఎంత దూరం ఉన్నారనేది ఇది అసలు సమస్యే కాదు. సహాబాలు సంతోషించేవారు, మా ఇంట్లో దూరం కాదు, నేను దగ్గర ఉండడానికి ఇష్టపడేవారు కాదు. చాలామంది సహాబాని మీరు అంత దూరం ఉన్నారు కదా మదీనాలో ఉన్నప్పుడు, మీరు దగ్గరికి వచ్చేసిన వద్దయ్యా నా పుణ్యం తగ్గిపోతుంది అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది చూడండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే హామద్ కూడా వినిపిస్తుంది, అజాన్ కూడా వినిపిస్తుంది, పక్కనే ఉంటాను, ఆ 4 మెట్లు దిగి రావడానికి కష్టం అవునా కదా. కనుక ఇది మనం గమనించాలి. కనుక సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన వాటిలో ఇప్పుడు కొన్ని అదనంగా విషయాలు అనేవి దొరుకుతున్నాయి. ఇన్షాల్లా చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎప్పటి వరకైతే అతను నమాజ్ కోసం వేచి చూస్తూ ఉంటాడు, చూడండి ఏమంటున్నారు, ఎప్పటి వరకైతే మసీద్కి వెళ్ళిపోయాడు, ముందే వెళ్ళిపోయాడు, దీని బట్టి ఏం తెలుస్తుంది, ముందు వెళ్ళాలి సరేనా. ఎవరైతే ముందుగా మసీద్కి వెళ్ళిపోయి సరేనా నమాజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు నమాజ్ అవుతుంది వెయిట్ చేస్తున్నాడు, కేవలం వెయిట్ చేసుకుంటాడు లేదు, సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ పారాయణం ఏదో ఒకటి చేసుకుంటాడు. ఎప్పటి వరకైతే అతను అలా వేచి ఉంటాడో అప్పటి వరకు దైవ దూతలు అతన్ని దీవిస్తూనే ఉంటాయి.
ఏమని జీవిస్తారు? అల్లాహు మర్హము, ఓ అల్లా నీ దాసుని కరుణించు, ఓ అల్లా నీ దాసుని క్షమించు, ఓ అల్లా నీ దాసుని దయ చూపని, ఇలాంటి ఒక బ్రహ్మాండమైన దీవెనతో కూడినక పలుకుల్ని దైవుడు తన మన మీద కురిపిస్తుంది. ఎప్పటి వరకు? మనం అక్కడ నమాజ్ కోసం ఎంతసేపు కూర్చుని ఉంటామో అంతసేపు దైవదూతల దీవెనలనేవి కురుస్తూనే ఉంటాయి అని ప్రవక్త సంగతి చూస్తుంది. అంటే ఎంత భాగ్యంతో కూడుకున్న విషయం. కనుక ప్రతి దైవ భీతి పరుని ఇల్లు మసీద్ అని ప్రవక్త ముగిస్తాను. అంటే నేను ఎక్కడ ఉండాలని ఎక్కువ ఇష్టపడతాను? బజార్కి వెళ్ళాలి. ఎంతసేపు ఉంటారు? ఎక్కువసేపు ఉండరు. ఆఫీస్ ఎంతసేపు ఉంటారు? ఎక్కడెల్లా ఉన్నాయి ఉంటుంది అవునా కదా. అయితే ఎక్కువసేపు ఎక్కడ గడపాలనుకుంటాం? ఇంట్లో గడపాలనుకుంటాం. మరి ప్రవక్త మోసలేసిన వారు ఏమన్నారు? ప్రతి దైవ భీతి పరుని ఇల్లు ఏది? మసీద్. అని ఎక్కడ ఎక్కువ గడపాలని మనం ఆలోచించాలి? మసీదులో. అయితే మసీద్కి వెళ్ళాక ఎప్పుడు బయట పడతావరా అని మనకు ఆలోచన ఉంటే దాన్ని అతను చాలా బజార్ కన్నా తక్కువగా అతను వెళ్ళగట్టున్నాన విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సరే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సామూహికత గురించి, సంఘం గురించి తెలియదు చెప్పిన మాట ఏంటంటే, ఒక ఊర్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒక ఊర్లో ముగ్గురు వ్యక్తులు, ఆ ముగ్గురు వ్యక్తులు ఉండి కూడా సామూహికత నమాజ్ చేయడం, ఇద్దరు వ్యక్తులు లేదు అయినప్పటికీ కలిసి చదువుకోవచ్చు, అది వేరే విషయం. జమాత్ ఇంత ఎందరి మీద ఉంటుంది? కనీసం అంటే ముగ్గురు ఉండాలి. కానీ ప్రవక్త సలహా వారు ఏమంటారు? ఒక పల్లెలో మారుమూల ప్రాంతంలో ముగ్గురు విశ్వాసులు ఉన్నారు, ఉండి వాళ్ళు జమాత్ తోటి నమాజ్ చదవడం లేదు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట ఏంటంటే, షైతాన్ వారి మీద పెత్తనం చలాయిస్తాడు. అంటే షైతాన్ వారికి నాయకుడై కూర్చుంటాడు. ఇంకా వారు వారి మాట వినడం కాదు, ఎవరు మాట వింటారు? షైతాన్ మాట వింటారు. కనుక ప్రవక్త సల్లల్లాహు సహాబీని ఉద్దేశించి అన్నారు, అలైక బిల్ జమా, సంఘంతో తను కలిసి ఉండు, సంఘంతో కలిసి ఉండు, సంఘం వెలుపలను ఉండకు. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫఇన్నమా యాకులు దిబ్ను కాసియా, అంటే తోడేలు ఏ మేకను తింటుంది అంటే మేకల మందను తినదు, ఆ మేకల మంద నుండి వేరైపోయినాక ఆ మేకను మాత్రమే తింటుంది. కనుక సంఘంలో ఉంటే దాడి అవకాశాలు తక్కువ, సంఘం నుండి వేరైతే దాడి అవకాశాలు ఎక్కువ అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనుక నమాజ్ వల్ల ఎంత గొప్ప స్ఫూర్తి మనకు లభిస్తుంది అనేది ఇక్కడ ముఖ్యంగా సామూహిక నమాజ్ గురించి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త సలహాసం మరో మాట మనం సంతోషపరిచే మాట, అదేమిటంటే ప్రవక్త సలహాసం వారు అన్నారు, సామూహికంగా చేసే నమాజ్, ఒంటరిగా చేసే నమాజ్ కన్నా 25 రెట్లు ఎక్కువ పుణ్యం కలదండి. ఇంకా రెండు పెరిగాయి ఎంత సార్? 27 రెట్లు అధిక పుణ్యం కలదండి. ప్రవక్త సలహాసం వారు అన్నారు, ప్రాపంచిక విషయాల్లో రూపాయికి బదులు 2 రూపాయలు దొరుకుతాయంటే 20 అడుగులు వేస్తామా లేదా? మరి ఎక్కడైంది? రూపాయికి బదులు 27 రూపాయలు దొరుకుతాయి, ఎక్కువ మీకు దక్కుతాయంటే మన అడుగులు వేయాలా వద్దా? లేదు నా ఇంట్లో నమాజ్ అయిపోయింది, అల్హమ్దులిల్లాహ్ నీ నమాజ్ అయిపోయింది, నువ్వు నమాజ్ అయితే నీకు ఎంత దక్కింది? నష్టపోయింది ఎవడు? చెప్పినోడా? ప్రసంగం చేసినోడా? కాదు కదా, ఏ నువ్వే నష్టపోయావు. 27 దక్కాల్సింది నీకు, ఒకటే దక్కింది. అంటే ఎంత కోల్పోయా? 26 రెట్ల పుణ్యాన్ని నువ్వు దక్కిపోయావు. అందులో మసీదులో ఉన్నాక ఏకాగ్రత మీకు ఖచ్చితంగా మన రూమ్లో గదిలో అనేది ఉండదు. మరి ఆ నమాజ్లో కూడా లోపం వచ్చేస్తుంది, మరి ఆ నమాజ్లో కూడా లోపం వచ్చేది. కనుక ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకో. సరే, ఆ తర్వాత అభిమాన సోదరులారా, నమాజ్ కోసం ముందుగానే వెళ్ళడం గురించి ఇంతకుముందు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే మరొక విషయాన్ని, చక్కటి విషయాన్ని ఇన్షాల్లో మీకు ముందర పెడతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవించిన మాట ఏంటంటే, అజాన్ ఇవ్వడంలో ఎంత పుణ్యం ఉందో, అజాన్ ఇవ్వడంలో. ఈరోజు అజాన్ ఇచ్చేవాడిని ఏమనుకుంటా అంటే ఆడి పని పాట లేదు ముందరే వెళ్ళిపోతున్నాడు, అంత తొందరగా అజాన్ ఇచ్చేసాడే రాడు చెప్పేవాళ్ళు ఉన్నారు అవునా కదా. సెటిల్ వేస్తా పని పాట లేదు ఆడికి, అంటే ఆడికి పని లేదు, ఇంటి ఆడపిల్లలు పని ఉంది అర్థం లేదా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, అల్లా స్మరణ నుండి మనల్ని ఏమరపాటుకు గురి చేసే పని ఒక పని కాదు, విషయం అడగదు. అలాగే మనకు అల్లా స్మరణ గుర్తు చేస్తున్నాడు, అతను మనం ధన్యవాదాలు చెప్పాలి, అతని కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, అతన్ని మనం పొగడాలి. అలాంటి అతన్ని మనం చివాట్లు పెడుతున్నామంటే ఇంకా మన యొక్క విశ్వాస స్థితిని మనం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కనుక ప్రవక్త సలహా వారు ఏమంటారంటే, అజాన్లో ఎంత, అజాన్ ఇవ్వడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో, అలాగే తొలి పంక్తిలో నిలబడి నమాజ్ చదవడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో తెలిస్తే దానికోసం పోటీ పడేవారు చివరికి చీట్లు వేసుకొని
ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు ముందు పంక్తిలో ఉండాలి అనే దానికి కూడా వాడు సిద్ధమయ్యిపోయేవాడని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక చీటీలు ఎందుకు ఏ విషయం వేసుకుంటామని, చాలా విలువైన ఒక విషయం అని చీటీలు వేసుకున్నాం. కనుక చీటీలు వేసుకుని పోటీ పడుతున్నామంటే అలా పోటీ పడాల్సినాక ఇదేమిటి, అజాన్ మరియు మొదటి పంక్తి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరైతే సరేనా ఇషా నమాజ్ మరియు ఫర్జ్ నమాజ్, ఇషా నమాజ్ మరియు ఫర్జ్ నమాజ్లో తన ఎంత పుణ్యం దాగుందో వారికి తెలిసినట్లయితే తన వారు ఆ ఇషా నమాజ్కి ఫజర్ నమాజ్కి వాడు పాక్కుంటైనా వచ్చేవారు అని ప్రవక్త సలహా వారు. అలాగే మరో హదీస్లో ప్రవక్త సలహా వారు సెలవించిన మాట ఏంటంటే, కపటుల మీద చాలా భారీ నమాజ్ ఏదంటే తన ఇషా మరియు ఫజర్ నమాజ్. కపటుల మీద భారీ నమాజ్ అని ఇషా నమాజ్ మరియు ఫజర్ నమాజ్. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే కపటి ప్రజలు చూపించడానికి చేస్తారు. కనుక మూడు నమాజులు తీసుకుంటే ప్రజలు చూసే సమయం. కానీ సుహ ప్రజలు చూస్తారు, అందరూ చూస్తుంటారు. అసర్ ప్రజలు మొగరికి కూడా తెల్లారిగానే ఉంటుంది, మీకు చీకటి పడదు. అంటే ఇప్పుడంటే లైట్లు ఉన్నాయండి, అది వేరే విషయం. అంటే అప్పటి కాలంలో ఇషా అయితే చీకటి పడిపోయింది, ఎవరు ఎవరికి కనిపించేవారు. ఫజర్ చీకటి అవునా కదా. కనుక కపటులు ఈ రెండు నమాజులకి వచ్చేవారు కాదు. ఈ రెండు నమాజులకు రావడం వాళ్ళ మీద భారీ, ఎందుకంటే వాళ్ళ దృష్టి ఏమిటి, మనల్ని ఏమిటి గమనించి అది ఈసుకొని మేము వెళ్ళి నమాజ్ చదవడం ఏంటి. కనుక ఈ రెండు నమాజులు మనం పర్ఫెక్ట్గా చదవాలంటే మనం దేని నుండి కాపాడబడుతున్నాం, తన కపటతో నుండి, నిఫాక్ నుండి మనం కాపాడబడుతున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక సోదరులారా, ఇది తన ముందుగా మనం మసీదుకి వెళ్ళడానికి గల యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత మొదటి పంక్తి గురించి కూడా మీకు చెప్తున్నాను. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి పంక్తి గురించి ఇంతకుముందు ఒకటి తెలుసుకున్నారు, ఇంకా రెండవ తెలుసుకుంటాను. ప్రవక్త సలహా వారు ఏమన్నారంటే, మీరు ముందుకు రండి, తక్కద్దము, మీరు ముందుకు రండి, నన్ను అనుసరించండి. అంటే ఇమాం ఎందుకోసం చేయబడ్డాడు, అతన్ని అనుసరించడం. మీరు ముందుకు రండి అంటే ముందు పంక్తిలో నిలబడండి, నన్ను అనుసరించి అన్నను అనుసరించండి, మిమ్మల్ని మీ వెనక వారు అనుసరిస్తారు. అంటే విశిష్టత ఏంది అక్కడ, మొదటి పంక్తులు నిలబడడం వల్ల తర్వాత పంక్తి వారు వాళ్ళని అనుసరిస్తారు, ఆ తర్వాత పంక్తి వాడు వాళ్ళని అనుసరి. చూడండి, ఇంకా వెళుతూ వెళుతూ విశిష్టత తగ్గుతూ పోతుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారణ సందర్భం చెప్పిన మాట, పూర్వం ఎలా ఉండేదంటే పురుషులు ముందర నమాజ్ చదివారు ముందు, అదే మసీదులో సపరేట్ ముసల్లా లేదు, కొట్లా లేదు. స్త్రీలు చివరిలో వెనకాల చదివారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పురుషుల పంక్తిలో తొలి పంక్తి విశిష్టమైనది, పురుషుల పంక్తిలో చెడ్డదైన పంక్తి ఏదంటే చివరి, స్త్రీల పంక్తిలో చెడ్డ పంక్తి ఏది మొదటిది, చివరి పంక్తి ఏది సారీ ఉత్తమమైన పంక్తి ఏది చివరిది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే స్త్రీ పురుషులు ఎంత దగ్గర అవుతారో అంతగా వారి మనసు మలినమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ మానసిక స్థితి మారిపోతుంది, ఎంతగా దూరం అవుతారో ఆ ఏకాగ్రత, ఆ మనసును లగ్నం చేయడం అది యొక్క దాని తీరు వేరుగా ఉంటుంది. కనుక గమనించాల్సిన విషయం, అభిమాన సోదరులారా, మొదటి పంక్తికి చాలా విశిష్టత ఉంది అన్న విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడంతో పాటు ఏమన్నారంటే, ఎవరైతే ఆలస్యం చేస్తారో సరేనా, అంటే యథాస్తారు అంటే ఏం చేస్తున్నాడు, రెండో పెంకులో మూడో పెంకులో నాలుగో పంక్తి ఇలానే జరిగిపోతుంది జీవితం. అంటే చివరికి అల్లా కూడా ఏం చేశాడు, చివరిలోనే పెట్టేస్తున్నాడు, ఆడు మొదటికి రాలేదు. సాబిఖూన అవ్వలు, ఎవరి గురించి అల్లా ప్రశంసించాడు, చివరిలో స్వర్గం వెళ్ళే వాడి గురించి ప్రశంసించాడా, లేదు. ఎవరిని ప్రశ్నించారు, ఎవరైతే ముందు వెళ్తారు వాళ్ళని మెచ్చుకోవడం అవునా కదా. ఎవరిని చూసారు సార్ మీరు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ముగ్గురే ఎక్కువ అంటే, ఆ తర్వాత ఎంతో మంది వస్తారు, ఎవరు గుర్తుంటాడు చెప్పండి, ఎవరు గుర్తుంటాడు, అందరూ కాసేపు తేడా తోటి అందరూ వస్తారు, ఎవరిని చూడం అసలు అడైపోయినా అడైపోయినా. కానీ గమనించాల్సిన విషయం, చివరిలో వెళ్ళడం ఇది కాదు గొప్ప, మనం మొదటి వేళల్లో నమాజ్కి వెళ్ళే యొక్క ప్రయత్నం అనేది చేయాలి, ఇది మనం గమనించాలి. ఇక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంక్తులు సరిచేయడం గురించి చాలా చక్కటి మాట చెప్పారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, దైవ దూతలు ఎలాగైతే పంక్తులు ఏర్పరచుకుంటారో మీరు కూడా పంక్తులు ఏర్పరచుకోవచ్చు కదా అన్నారు.
సహావకాశాలు దైవదూతలు పంక్తులు ఎలా ఏర్పరచుకుంటారంటే ప్రవక్త మనం సలహసం వారు అన్నారు, వారు భుజానికి భుజం ఆనించి నిలబడతారు, అలాగే కాలు కాలు ఆనించి మధ్యలో ఎలాంటి యొక్క ఖాళీ స్థలం వదలకుండా వారు నిలబడతారు. అంటే సీసం పోసిన యొక్క గోడ వల్ల వాళ్ళు కనబడతారని ఆ విధంగా మీరు నిలబడాలని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడం అనేది, అంటే పంక్తుల్ని సరిచేయడం. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే సమ్ము సుఫూఫకు, మీరు మీ పంక్తుల్ని సరిచేయండి. ఎందుకంటే నమాజు సరిచేయడంలో భాగమేంటి? పంక్తుల్ని సరిచేయడం. ముందు పంక్తుల్ని సరి చేసుకుంటే నమాజ్ సరిపోతుంది. మరొకటి ప్రవక్త సలహా వారు ఏమన్నా అంటే మీరు పంక్తుల్ని సరి చేసుకున్నారా సరి హెచ్చరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? పంక్తులు సరి చేసుకున్నారా సరి, లేదంటే మీ మధ్య అల్లాహ్ సుబ్హానహు విభేదాన్ని సృష్టిస్తారు. ఆడే మీరు కలవకపోతే ఇంకెక్కడ కలుస్తారు? పవిత్ర భావంతో అన్నీ వదిలేసి, నా డబ్బు అంతస్తు హోదా అన్ని వదిలేసి నేను కేవలం అల్లాహ్ దాసునను, నేను గులాంని మాత్రమే నిలబడిన చోట కూడా నేను కలవకపోతే నా సొంత విశ్వాస మిత్రులతో మరి బయటికి వెళ్ళి నేను కలుస్తానా? కనుక అక్కడ మనం కలవకపోతే, అక్కడ మనం సరికాలేకపోతే బయట ప్రపంచం సరిచేసేవారు ఎవరు లేరు. కనుక సరిచేసేది ఏది? నమాజ్ మాత్రమే. కనుక మన పంక్తి సరైతే మన మధ్య సమైక్యత అనేది సరిగ్గా ఉంటుంది, పంక్తి సరిగ్గా పోతే సమైక్యత దెబ్బతింటుంది అనక ఈ విషయాన్ని కూడా మన ఈ సందర్భంగా గమనించాలి. కనుక సోదరులారా, ఇది ప్రవక్త సలహా వారి కొన్ని ప్రవచనాలు సామూహిక నమాజ్, అలాగే కొన్ని వీటి గురించి దీన్ని మనం కంపల్సరీ పాటించాలి, పాటిస్తారనక నమ్మకం నాకు ఉంది. సరే, ఇక మూడో అంశాన్ని మనం వచ్చేసాం. ఇన్షాల్లా చాలా చక్కటి ఇక ఈరోజు మంచి సమాచారం మీకోసం. ఇన్షాల్లా కదా, డౌటే లేదు, మీరు ఎప్పుడు విని ఉండరు, కొన్ని విని ఉంటారు, అది ఎక్కువ విని ఉంటారు. సరే, అందులో మొట్టమొదటిది జుల్హిజ్జా పది నాళ్ళలో మనం అడుగు పెట్టేసి మొదటి రోజు కనుక దీంట్లో తక్బీర్ ముత్లక్, తక్బీర్ ముక్కైదు రెండు ఉంటాయి. తక్బీర్ ముత్లక్ ఏంటి? ఎప్పుడైనా మీరు చెప్పుకోవచ్చు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. ఈ పది రోజులు ఎప్పుడైనా ఎక్కడే చెప్పుకుంటూ ఉండండి. ఇది తక్బీర్ ముత్లక్, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చెప్పు. తక్బీర్ ముక్కయ్యద్, ఇది అరఫా దినం ఫజర్ నుంచి మొదలవుతుంది. కదా అయ్యాన తష్రీఖ్ 13వ తేదీ అసర్ వరకు ప్రతి నమాజ్ తర్వాత చెప్తాను. ఆ రోజుల్లో కూడా తక్బీర్ ముత్లక్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ముక్కయ్యద్ అంటే ఇదే సమయం అదేమిటి? అరఫా ఫజర్ నుంచి మొదలై ఇష్రా అయ్యాన తష్రీఖ్ అంటే 13వ తేదీ అసర్ నమాజ్ వరకు అది, దాన్ని ఏమంటారు? ముక్కయ్యద్. కదా ఇది ముత్లక్. కనుక ముత్లక్ తక్బీర్ని మనం ఎక్కువగా ఈ పది రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సరే సార్, ఇక ఈ యొక్క తక్బీర్ యొక్క పది రోజుల్లో మనం చేయాల్సిన పనుల్లో అత్యంత మహిమాన్వితమైన పని ఏమిటంటే హజ్. దానికి మించింది లేదు. మరి పండుగలు, ఏ పండుగ గొప్పది అండి? రంజాన్ పండుగ గొప్పదా, ఈద్ ఉల్ అజా పండుగ గొప్పదా? ఈద్ ఉల్ అజా రంజాన్. సరేనా, ఎందుకంటే ఈద్ ఉల్ అజా పండుగ రమదాన్లో ఉపవాసాలు ఉన్నాయి. సరేనా, అదే ఈద్ ఉల్ అజా హజ్ ఉంది. హజ్ మహారాధన, ఉన్న ఆరాధన అన్నింటికలా మహారాధన, అలాంటి ఆరాధన కలిసి ఉన్న యొక్క పండుగ ఏంటంటే ఏది? సరేనా, ఈద్ ఉల్ అజా. అలాగే అల్లాహ్ ఇష్టమైన దినాలన్నింటిలో యోమున్ నహర్, యోమున్ నహర్ అంటే ఏది? పండుగ దినం. అంటే కుర్బానీ చేసే దినం అల్లాహ్ సుబ్హాన తాలా చాలా ఇష్టమైన దినం. కనుక ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి వీటికి. కనుక పండుగల విశిష్టమైన పండుగ ఏంటంటే అది కదా ఈద్ ఉల్ అజ్హా అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ఈ పది రోజులు మనం చేయాల్సిన విషయాల్లో ఉపవాసం మనం ఉండొచ్చు, అల్హమ్దులిల్లా, కదా బ్రహ్మాండంగా ఉపవాసాలు పాటించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పది నెలల్లో తోబా చేసుకోవాలంటే ఎలాగైతే మనం రంజాన్ ప్రారంభంలో చెప్పుకుంటాము సేమ్, ఇలా కూడా తోబా చేసుకోవాలి. అలాగే సత్కర్మలు ఏవైనా ఉంటే అవి కూడా మనం చేసుకోవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా కదా అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంటే ఈ పది రోజులు ఒక గొప్ప అవకాశం మనందరికీ వస్తుంది. సరేనా, మధ్యలో అంటే 2 నెలల గ్యాప్ వచ్చేసింది. 2 నెలల గ్యాప్ తర్వాత అల్లాహ్ సుబ్హానహు ఒక మంచి అవకాశం, 10 రోజుల పాటు మనకు మంచి అవకాశాలు ఇచ్చాడు. కానీ కనుక ఇబ్బడి ముబ్బడిగా మనం ఈ యొక్క 10 నెలల్లో చాలా పుణ్యాలు చేసుకునేందుకు ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివించిన మాట ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా పూర్వం మధ్యన వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆటపాటల కోసం సరదా కోసం అంటే 2 రోజులు కేటాయించుకునేవారు. ప్రవక్త సలహా వారు అడిగారు, ఏమిటి 2 రోజులు అంటే? కాస్త ఏమంటారు, సరదా కోసం అనేది 2 రోజులు మనం అనేది 7 కేటాయించుకున్నాము, ఆ 2 రోజులు కాస్త ఆటపాట అనేది చేసుకుంటుంటాము.
అప్పుడు ప్రవక్త సలహా వాడాలని అంటే ఈ రెండు రోజులకి బదులు అల్లాహ్ సుబ్హానతాలా ఏం చేశాడు, వాటికన్నా ఉత్తమమైన మరో రెండు రోజులు మీకు ఇచ్చాడు. ఈ రెండు రోజులు కేవలం ఆట పాట ఉంటుంది, అందులో పాపం ఉండొచ్చు సరేనా, పుణ్యం ఉండొచ్చు. అయితే ఈ రెండు రోజులు ఏవైతే ఏది ఈదుల్ ఫిత్ మరియు ఈదుల్ అజ్హా, ఇందులో పుణ్యం మాత్రమే ఉంటుంది, అల్లాహ్ కృతజ్ఞత ఉంటుంది అవునా కదా, ఆరాధన ఉంటుంది, దాన ధర్మం నడుచుని అన్నీ మంచి ఉంటాయి సరే. ఆటపాటు వాటితో పాటు ధర్మ సంబంధమైన ఆటపాటు కూడా అల్హమ్దుల్లా వీటిలో ఉంటాయి. కనుక అల్లాహ్ సుబ్హానతాలా అంతటి యొక్క అంటారు మన మీద మేలు చేశాడన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇంకా అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన మరొక విషయం ఈరోజు ముక్తజ ఏదని మీరు చెప్పాను, అదే అరఫా దినం గురించి కొన్ని విశిష్టమైన విషయాలు మీ ముందర ఈరోజు పెట్టాను. మనం ఇదే ఇవి కాస్త విన్నావి మీ దగ్గర ఉన్నప్పటికీ అరఫా గురించి మాత్రం ఈరోజు చాలా మంచి విషయాలు అనేది మీరు తెలుసుకోబోతున్నారు. అరఫా దినం చాలా మహిమాన్వితమైన దినం, అరఫా దినం చాలా మహిమాన్వితమైన దినం. ఏ రకంగా మహిమాన్విత దినం అంటే నిషిద్ధ మాసాల్లోని ఒక మాసంలో ఈ దినం అనగా నాలుగు మాసాలు నిషిద్ధం, 12 నెలలు 4 మాసాలు నిషిద్ధం, ఆ 4 మాసాల్లో 1 మాసము ఈ మాసము సరే. రెండవది ఈ యొక్క దినము హజ్ మాసాల్లోని 1 మాసము, హజ్ మాసాల్లోని అల్ హజ్ అష్రుల్ మాసం అవునా కదా, హజ్ మాసాలు వేరు కదా, ఇవి షవ్వాల్ జికాదా దిల్హిజ్జా ఇవి హజ్ మాసాలు, హజ్ మాసాలలో 1 మాసంలో అరఫా దినం ఉంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మీరు అందరికీ తెలిసిన యొక్క దినాలలో అల్లాహ్ను స్మరించాలి అని చెప్పాడు. అందరికీ తెలిసిన దినాల్లో అల్లాహ్ను స్మరించాలి. ఆ అందరికీ తెలిసిన దినాలు ఏమిటి, ఈ 10 దినాలు జుల్హిజ్జా మాసం 10 దినాలు, ఆ 10 దినాల్లో ఏముంది అరఫా దినం ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా 10 రాత్రుల సాక్షిగా ఏ 10 రాత్రులని అంటే ప్రమాణంగా తీసుకున్నాడో ఆ 10 రాత్రుల్లో అరఫా దినం. చూడండి చూస్తున్నది ఎన్ని విశిష్టాలు అరఫా దినానికి ఉన్నాయని వచ్చాయని మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్లాహకు సత్కర్మల రీత్యా ఈ 10 దినాల కన్నా మహత్తరమైనవి మరొకటి లేవన్నారు అవునా కదా. సత్కర్మల రీత్యా 10 దినాలు ఏవైతే ఉన్నా జిల్లా మాసం దీనికన్నా మహత్తరమైన మరే దినం లేదు. మరి ఆ 10 దినాల్లో ఏముంది అరఫా దినం. చూస్తున్నారా ఎన్ని విశిష్టమైన అరఫా దినానికి వస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అరఫా దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా యూదులు అన్నారు ఉమర్ రజిల్లాహు అన్హు, అదేమిటంటే మీకు ఒక దినం ఉంది ఆ దినమే కనుక మాకున్నట్లయితే బ్రహ్మాండమైన పండుగ దినం చేసుకునేవాళ్ళం అనే సరే. మరి ఉమర్ రజిల్లాహు అన్హు ఆ దినం ఏదో తెలుసు, ఏ కారణం మీరు ఆ మాట చెప్తున్నారో కూడా నాకు తెలుస్తుంది. ఆ దినం ఏంటి అరఫా దినం. కారణం ఏంటి, అదే రోజున ధర్మాన్ని పరిపూర్ణం చేసి ఆయన అల్లాహ్ సుబ్హానహు వతాలా అవుతుంది. అల్లియోమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మంతు అలైకుమ్ నియామతి వ రదీతు లకుమ్ ఇస్లాం దీన, ఇస్లాం ధర్మం సంపూర్ణమైన కనుక ఈ ఆయత్ ఏ దినాన్ని అవతరించింది అరఫా దినాన్ని అవుతుంది. చూస్తున్నారా కనుక ఇంత మహత్తరమైన దినం అనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే దినాలన్నిటిలో ఉత్తమమైన దినాలు రెండు, దినాలన్నిటిలో ఉత్తమమైన దినాలు రెండు, ఒకటి ఖుర్బానీ దినం మరొకటి అరఫా దినం. ఒకటి ఖుర్బానీ 10వ తేదీ, రెండవది అరఫా దినం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, అరఫా దినం హజ్ దినం అంటే రుకున్, హజ్ రుకున్ అండి, అల్ హజ్ అరఫా, అల్ హజ్ అరఫా, అరఫాలో విడుదల చేయకపోతే హజ్ కాదు, అర్ఫాలో విడుదల చేయకపోతే హజ్జే కాదు కనుక రుకును. కనుక అర్ఫా దినాన్ని ఏమంటారు హజ్జుల్ అక్బర్ అంటారు. చాలా మంది అంటారు హజ్జుల్ అక్బర్ అంటే శుక్రవారం హజ్ అర్ఫా దినం వస్తే అది హజ్ అక్బర్ అవుతుంది, లేదంటే హజ్ అస్బర్ లేదు సరే. అర్ఫా దినాన్ని హజ్ అక్బర్ అంటారు, హజ్ అస్బర్ దేని అంటారు ఉమ్రాని అంటారు సరేనా. శుక్రవారం రాకపోతే హజ్ చిన్న హజ్ శుక్రవారం వస్తే పెద్ద హజ్ అనేది యొక్క అపోహానక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ యొక్క యోము నహర్ అనేది ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారో ఎందుకు అది ఘనమైనది, పండుగ దినం ఏదైతే ఉందో అది ఎందుకు ఘనమైనది అంటే బాగా గుర్తు పెట్టుకోండి, అదే దినాన పెద్ద యొక్క జమరా మీద కంకరాళ్ళు విసరడం జరుగుతుంది, అదే దిన ఖుర్బానీ చేయడం జరుగుతుంది, అదే దిన తల వెంట్రుకను ఇలా క్షవరించడం జరుగుతుంది, అదే దిన తవాఫ్ జరుగుతుంది, అదే దినాన సయ్యి జరుగుతుంది, అదే దినాన బయట ఉన్న ముస్లింలకు పండుగ, అదే దిన బయట ఉన్న ముస్లింలకు పండుగ. ఇన్ని విశిష్టత దేనికి ఉన్నాయి, యోమున్నహార్కి ఉన్నాయి.
ఇప్పుడు అరఫా దినానికి సంబంధించి మరికొన్ని యొక్క విశేషతలు ఉన్నాయి, అది అర్థం అవుతుంది. నమాజ్ తర్వాత కేవలం ఒక 2-3 నిమిషాల్లో దీన్ని మనం పూర్తి చేసుకున్నాం. జాకర్ నమాజ్ చేసుకోవచ్చు.